హైదరాబాద్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం రసబసగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎంఐఎం స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు జీహెచ్ఎంసీకి హైడ్రా ఎందుకు అంటూ మేయర్ కమిషనర్లను నిలదీశారు. అక్కడితోనే ఆగకుండా హైడ్రాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఉందని, మరి అలాంటప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రాకు పనేంటని ఎంఐఎం బీఆర్ఎస్ స్టాండింగ్ కమిటీ సభ్యులు నిలదీశారు. ఈవీడీఎం సిబ్బందిని హైడ్రాకు వాడుతున్నారని, దీంతో ఈవీడీఎం సిబ్బంది లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని హైడ్రాకు జీహెచ్ఎంసీ సిబ్బంది వాడొద్దన్న బీఆర్ఎస్ సభ్యులు నిలదీశారు. ఇక హైడ్రాకు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ యాక్ట్లో లేని హైడ్రాకు బల్దియాను ఎలా వాడుకుంటారని బీఆర్ఎస్ సభ్యులు నిలదీశారు.